హాయ్ గైస్, ఇవాళ మన స్టోరీ పేరు వీకల్ ద స్టఫ్డ్ అనిమల్. ఈ స్టోరీ స్టార్ట్ అయింది ఒక ఈమెయిల్ తో. ఇద్దరు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కి ఒక మదర్ మెయిల్ చేస్తుంది. సో ఏమనంటే, నా కూతురు ఒక ప్రాబ్లమ్ లో ఉంది, మీరు హెల్ప్ చేయాలి అని మెయిల్ చేస్తుంది. పారానార్మల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి తనకి హెల్ప్ చేయాలి అని ప్లాన్ చేసుకునేసి తను పంపించిన అడ్రస్ కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు అక్కడ రీచ్ అయ్యి ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వచ్చి డోర్ నాక్ చేస్తారు. తను వచ్చేసి స్లోగా డోర్ తెరుస్తుంది. సో వీళ్ళు చెప్తారు, మీరు మెయిల్ చేశారు కదా, మేమే వాళ్ళం, దాని గురించి మాట్లాడడానికి రావచ్చాము అని అంటారు. సరే ఓకే, లోపల రండి, బట్ క్వైట్ గా ఉండండి, మాట్లాడకండి అనేసి అంటాను. సో ఎందుకు అని వీళ్ళు అడిగితే, సో మా డాటర్ ఇప్పుడే పడుకునింది, తను రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తారు. సో దానికి వాళ్ళు సరే అని చెప్పేసి వెళ్ళి ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేసి డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఏమైంది, ఏం జరుగుతుంది అని అడుగుతారు అనమాట. దానికి తను వచ్చేసి, మా డాటర్ కొద్ది రోజులు ఇంకా ఒక ప్రాబ్లమ్ సఫర్ అవుతుంది, ప్రాబ్లమ్ వచ్చేసి స్టఫ్డ్ అనిమల్ని పెంచుకుంటాను, దాని పేరు కూడా వీగల్ అని పెట్టింది, అది వచ్చేసి తనకి బేస్మెంట్ లో దొరికిందని చెప్తోంది. సో ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు అని తను ఇలా చెప్తూ ఉండగా, అంతలో వాళ్ళ డాటర్ వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ లోపల వచ్చేసి, బ్రో ఎవరు అక్కడ ఉన్నారు అని చెప్పి చూస్తే వాళ్ళ డాక్టర్ ఏం చేస్తుంది అని తను అడుగుతారు. తను అడిగితే తను ఆ స్టఫ్డ్ అనిమల్ కి ఫీడ్ చేస్తాను చెప్పేసి వాళ్ళ మమ్మీ చాలా డిసప్పాయింట్ అయ్యేసి చెప్తుంది అనమాట. ఈ రోజులో ఫోర్త్ టైం ఫీడ్ చేస్తుంది అనేసి తను చెప్తుంది. ఈ పారానార్మల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరు, బ్రో ఏంది ఇంత క్వాంటిటీ తీసుకెళ్తాంది అని డౌట్ వస్తుంది అడుగుతాడు. దానికి బ్రో నేను వెళ్ళి చూసుకొని వస్తాను అంటుంటే ఇంకో అతను వచ్చేసి, వద్దు మనం ఇంకా డిస్కషన్ లో వెళ్ళకూడదు అని చెప్పి స్టాప్ చేసి ట్రై చేస్తాడు. కానీ అతను వినకుండా వెళ్ళి చూస్తాడు. చూస్తే ఆ స్టఫ్డ్ అనిమల్ భయంకరంగా ఉంటది. దానికి పెద్ద మొత్తంలో చికెన్ పీసెస్ తీసి పెడుతూ ఫీడ్ చేస్తూ ఉంటది. చూస్తూ చూస్తుండగా సడన్ గా కారణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు కదా, తన తప్పు చూస్తున్నాడు. భయం వేసి ఇంకో అతన్ని పిలుస్తాడు అనమాట, బ్రో కంపాస్ట్ అని పిలిస్తే. సో ఇతను వెళ్ళి అక్కడ చూసేప్పటికి ఏమైంది అంటే, బ్రో అది రియాక్ట్ అవుతుంది, చూడండి బ్రో ఎంత తింటుందని చెప్తారనమాట. ఓకే సరే అని చెప్పేసి తను మళ్ళీ బ్యాక్ వచ్చేసి, సో ఇదంతా ఇలా జరుగుతుంది, మనం ఒక పని చేద్దాం, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా ఏం జరిగింది, నువ్వు ఎప్పుడైనా వాళ్ళని సెపరేట్ చేయడానికి ట్రై చేస్తావా అనేసి కారణాల ఇన్వెస్టిగేటర్స్ వచ్చేసి వాళ్ళ మదర్ ని అడుగుతారు. సో దానికి వచ్చేసి నేను చాలా ట్రై చేశాను, సో నేను ఎప్పుడు సెపరేట్ చేస్తాను కదా, కూతురు వచ్చేసి పెద్దగా అరవడము, క్రాచ్ చేయడము, గోళ్లకంతా డోర్ కంతా క్రాచ్ చేయడం అలా చేస్తుంది. సో అది తట్టుకోలేక నేను మళ్ళీ తనని సెపరేట్ చేయకుండా ఒకే చోట వదిలేశాను అనేసి తను బాధపడుతూ చెప్పడంతో వీళ్ళు షాక్ అవుతారు. ఓకే మనం ఒక పని చేద్దాం, సో తనకి అంత ఫీడ్ చేస్తుంది కదా, ఫీడ్ చేయకుండా ఫ్రిడ్జ్ ని లాక్ చేసి పెడదాం, సో ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఇప్పుడే అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. గైస్ మిస్ అవ్వకుండా ఫుల్ లెంత్ వరకు చూడండి. సో అలాగ వాళ్ళు ఫ్రిడ్జ్ లాక్ చేసి దానికి పెద్ద లాక్ వేసి చైన్స్ వేసి లాక్ చేసి పెడతారు అనమాట. సో అది అలా పెట్టడం తర్వాత ఏమవుతుందంటే నైట్ అవుతుంది, ఇన్వెస్టిగేటర్స్ కూడా అక్కడే పడుకుంటారు, ఒక రూమ్ సెపరేట్ గా, వాళ్ళ మదర్ సెపరేట్ గా పడుకుంటారు, ఇంకా తనకి సెపరేట్ రూమ్ లో ఉంటారు. ఇలా ఉండగా ఇన్వెస్టిగేటర్స్ వచ్చేసి మొత్తం సీసీ కెమెరాస్ పెట్టింటారు, మూడు రూమ్లో ప్లస్ హాల్లో కూడా. సో ఇలా ఉండగా, సో ఇలా సీసీ కెమెరా పెట్టి ట్రై చేస్తుంటారు. అప్పుడే ఆ స్టఫ్డ్ అనిమల్ లోపల ఇంకా బయట వచ్చి ఆ అమ్మాయిని అడుగుతుంది, నాకు ఫీడ్ చేయి, నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు, నాకు ఫీడ్ చేయి అనేసి అడుగుతుంది అనమాట. దానికి తను, లేదు డోర్ లాక్ చేసేశారు, నేను ఫీడ్ చేయలేదు, నన్ను వదిలే అని చెప్పేసి ఏడుస్తుంది. కానీ దానికి ఒప్పుకోతాను. తను ఏం చేస్తుంది అంటే ఫుల్ లౌడ్ గా, లేదు నాకు కావాలి, కానే కావాలి అని చెప్పి తనని హింసించడం స్టార్ట్ చేస్తుంది. దాంతో తను తట్టుకోలేక గట్టిగా అరవడం, క్యాకలు పెట్టడం ట్రై చేస్తా. సో ఇంకా ఇది ఈ స్టఫ్డ్ అనిమల్ తట్టుకోలేక ఆకలికి తన్నే తినడం స్టార్ట్ చేస్తుంది. తను క్యాకలు పెడితే కూడా ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వినపడదు. తను ఫుల్ మింగేస్తుంది తినేసి, ఆ స్టఫ్డ్ అనిమల్ వచ్చేసి ఆ పాపం మింగేస్తుంది. అక్కడ మింగేసి అది కూడా చాలక ఇంకా వాళ్ళ మదర్ రూమ్ దగ్గర రావడం లేదు, వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ మదర్ రూమ్ దగ్గరికి వెళ్ళేప్పటికి అక్కడ మదర్ దాన్ని చూసి ఓన్ అరవడం స్టార్ట్ చేస్తుంది. ఆ సౌండ్ కి ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మెలుకునేసి ఏమైంది చూడడానికి ట్రై చేస్తారు, పరిగెత్తుకుంటారు. ఫస్ట్ వెళ్ళి తన రూమ్ దగ్గరికి వెళ్తారు, ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి. అక్కడ చూస్తే అమ్మాయి ఉండదు, ఓన్లీ హెయిర్స్ ఉంటాయి, అది కూడా వామిట్ చేసిన హెయిర్స్ లాగా ఉంటది అనమాట ఆ ఏరియా. సో అంతలో వాళ్ళ మదర్ సౌండ్స్ మళ్ళీ వినబడతాయి. సో వీళ్ళు పరిగెత్తుకుంటా వాళ్ళ మదర్ రూమ్ దగ్గరికి వెళ్ళేవాడికి వాళ్ళ మదర్ ను కూడా ఇలా ఫుల్ తినేస్తుంది. ఆ టైం అదే టైం కి తన తినేసే టైం కి ఈ ఇన్వెస్టర్స్ కూడా అక్కడికి వెళ్తారు. సో ఈ ఇన్వెస్టర్స్ ఇద్దరు ఒకరి మీద ఆ స్టఫ్డ్ అనిమల్ ఒక్కరి మీద అటాక్ చేస్తుంది, తను కూడా చనిపోతాడు. ఇంకా మిగిలిన ఒక్కరు బయట వచ్చేసి ఇలా జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. సో ఫైనల్ గా వాళ్ళు ట్రై చేస్తే ఆ స్టఫ్డ్ అనిమల్ దొరకదు అనమాట. అది ఎక్కడ పోయిందో ఏమో చాలా రోజులు దాని గురించి వెతుకుతారు, ఏమైంది ఎక్కడ పోయింది వీళ్ళంతా ఎక్కడ వెళ్ళారు. సో ఫైనల్ గా ఏ విషయం దొరకపోయేవాడికి ఆ కేసును అలా క్లోజ్ చేసేస్తారు. సో గైస్ ఈ స్టోరీ వచ్చేసి లైఫ్ ఆఫ్ లగ్జరీ అనే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు కదా, పార్కర్ అండ్ చెస్టర్ అనేసి వాళ్ళు రీక్రియేట్ చేశారు అనమాట. ఇది యాక్చువల్లీ వీళ్ళు చేసే వర్క్ రియల్ గా జరిగిన వీడియోస్ ని మళ్ళీ రీక్రియేట్ చేసి మనకి ఎలా జరిగిందని యాక్ట్ చేసి చూపిస్తారు. గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వి సీ యువర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.